వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సిటీ జ్యువెలర్స్ ఏసీ బిఐఎస్ హాల్మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరగనున్న బడి పిలుస్తోంది కార్యక్రమం. సుమారు 20,000 మంది చిన్నారులను బడిలో చేర్పించడమే లక్ష్యమన్న ఎంపీఓ సుఫార్. వర్షాలు బాగా కురవాలంటూ జంగారెడ్డిగూడెంలోని గంగారమ్మ అమ్మవారికి జరిగిన జలాభిషేకం. తమ గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ నాగూడెం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎండీఓ కార్యాలయం వద్ద ధర్నా. జంగారెడ్డిగూడెంలోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల పాఠశాలను వేసవి సెలవుల అనంతరం తిరిగి సోమవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తమ ప్రాంతంలోని పిల్లలు సుమారు 16 మంది ఈ పాఠశాలలోనే చదువుకుంటున్నారని, కావున వారికి మంచి విద్యను అందించడానికి ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బర రాజ్పాల్ కుమార్, ముగిలినీడి శ్యామ్, నీరుకొండ రాము, పశుమతి శ్రీను, వాసరాజు, నల్లంటి వెంకటేష్, కె హేమంత్, ఆయా చిట్టెమ్మ, కె వీరంకమ్మ, రొటేరియన్ ఎన్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. వానలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ఆదివారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగారమ్మ అమ్మవారిని పట్టణ వాసులు పసుపు నీళ్లతో అభిషేకించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు శాస్త్రోక్తంగా అమ్మవారికి పంచరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఉదయం 7:30 అధిక సంఖ్యలో మహిళలు పసుపు నీళ్ల బిందెలతో ఆలయం వద్ద బారులు తీరారు. అర్చకులు స్వాములు అమ్మవారికి మహాసంప్రోక్షణం చేసి మహానైవేద్యాన్ని సమర్పించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, సూర్యనారాయణ దంపతులు, టీడీపీ బీసీ నాయకులు రాజన్న సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు జలాభిషేకంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాబా వారికి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు గ్రామస్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి బాబావారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సాయినామ స్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బాబావారి తీర్థ ప్రసాదాల వితరణ మరియు వారి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో మానవత్వాన్ని పరిమళింపచేయాలనే బాబావారి సందేశానుసారం ఈ బాబా గుడిని నిర్మించామని, కుల మత వర్గ భేదాలను విడిచి సమాజాభివృద్ధికి ప్రజలు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలికే వాణి, కిరణ్మయి, పోల్నాటి వరప్రసాద్, గంధం రాజశేఖర్, అల్లం చిన్ని దంపతులు మరియు కమిటీ సభ్యులు పోల్నాటి మల్లిరావు, ప్రభాకర్రావు, ఎలికే తాతారావు సోదరులు తదితరులు పాల్గొని బాబా వారికి పూజలు జరిపించారు. మరి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో మరి షిరిడి సాయిబాబా దేవాలయాన్ని నిర్మించాలని ఒక ఆలోచన మంచి ఆలోచన మరి పొల్నాటి ప్రసాద్ గారు చేయటం, దానికి మా గంధం రాజశేఖర్ విగ్రహాన్ని ఇస్తానని చెప్పి మరి క్రితం సంవత్సరం ఇదే మాసంలో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం, అలాగే విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఆధ్యాత్మికత అంటే మనసుని మనం అధీనంలో పెట్టుకోవాలన్నదే ఆధ్యాత్మికత. ప్రజలకి ఉపకారిగా, అలాగే సమాజానికి ఉపకారిగా ఉండాలంటే దైవత్వం పెంచాలన్న ఒక మంచి ఆలోచనతో మరి ఈ ఆలయాన్ని ఈ గ్రామంలో నిర్మించడం జరిగింది. అందరికీ కూడా సమాజ అభివృద్ధికి, అలాగే పరోపకారిగా ఉండి అందరూ కూడా ఎవరికి అపకారికి కూడా ఉపకారం చేయాలన్న ఒక మంచి ఆలోచన సాయిబాబా ఏదైతే మనకి సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని కనుక నిజంగా ప్రజలందరూ కూడా పాటిస్తే కనుక అసలు ఈ రోజున ఈ కులమత ద్వేషాలు కానీ, అలాగే ఈ వర్గ భేదాలు కానీ, సమాజ ద్వేషాలు కానీ ఉండవు. మరి ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన పొల్లినాటి ప్రసాద్ గారికి, అలాగే నా సోదరుడైన గంధం రాజశేఖర్ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని శ్రీ సాయి మాధవి టవర్స్ నందు సోమవారం ప్రపంచ వృద్ధుల బాధ నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆల్మేవా ఉపాధ్యక్షులు ఎండి ఉమర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆప్యాయత, అనురాగాలు, బంధుత్వాలు రాను రాను సన్నగిల్లిపోతున్నాయని,
వృద్ధుల పట్ల చులకన భావం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముర్షిద్ సైదుద్దీన్, అజహర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ సైద్ అల్లీ అనే వృద్ధునికి పూలమాల శాల్వాతో సత్కరించారు. అలాగే వృద్ధులకు రెట్టెలు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్పెషల్ నుండి 5 విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కళ్యం గంగరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి డి సుబ్బారావు, సర్పంచ్ పోల్నాటి వాణి కిరణ్మయి, పోల్నాటి శ్రీనివాసరావులు, గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థినిలు ఉండ్రాజు వరకు షర్మిల, తడికల జాహ్నవి, చెప్పుల దివ్య, దంచేని నవ్యలను అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ డి సుబ్బారావు మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయనడానికి గురుకుల పాఠశాలకు ఎంపికైన ఈ విద్యార్థులలే నిదర్శనమని, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, తద్వారా ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందే పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ వాణి కిరణ్మయి మాట్లాడుతూ, శ్రీనివాసపురం గ్రామం నుండి 5 విద్యార్థినిలు గురుకుల పాఠశాలకు ఎంపిక కావడం ఇదే ప్రథమమని అన్నారు. ఇందుకు కృషి చేసిన విద్యార్థినిలను, ఉపాధ్యాయులను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, టి నాగార్జునరావు, ఎం సునీత, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసే ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఎస్ఎస్సి ఫలితాలలో ఎదురులేని ఆధిపత్యం విద్యా వికాస్ విద్యా సంస్థలకే స్వంతం. గ్రేడుల్లోనైనా ర్యాంకుల్లోనైనా లెజెండ్ విద్యా వికాస్. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 4, 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులు 17, 9.7 జీపీఏ సాధించిన విద్యార్థులు 32, 9.5 జీపీఏ సాధించిన విద్యార్థులు 51, మరియు 9 పైగా సాధించిన వారు 82. హాజరైన విద్యార్థులు 191, 100% ఉత్తీర్ణత. విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. సెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ పివిఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతి రాళ్లు, ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్: సెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 0821224277. సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ డిగ్రీ ఫలితాలలో అగ్రగామి సూర్య. డిగ్రీ ఫలితాలలో యూనివర్సిటీ ఫస్ట్ మరియు డివిజన్ ఫస్ట్ వంటి అద్భుత ఫలితాలు సాధించి ప్రస్తుత సంవత్సరం బీఎస్సీలో 90%, బీకామ్ లో 75% సాధించిన విద్యా సంస్థ సూర్య డిగ్రీ కాలేజ్. ఈ సంవత్సరం నుండి డిగ్రీలో కో ఎడ్యుకేషన్, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ కోర్సులు నిర్వహించబడును. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు స్కాలర్ ప్లస్ 3,500 రూపాయలు మాత్రమే. బీసీ ఓబీసీ విద్యార్థులకు ఫీజు స్కాలర్ ప్లస్ 4,500 రూపాయలు మాత్రమే. డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేక శిక్షణ, అడ్మిషన్లు జరుగుచున్నవి. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9440254738. SSC లో ప్రతిభ ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్. SSC 2013 లో 10/10, SSC 2014 లో 10/10, SSC 2015 లో 3వసారి ఏకంగా 9 10/10 సాధించి స్టేట్ రికార్డ్ ని కైవసం చేసుకుని నెంబర్ 1 గా నిలిచి 4వసారి ఆన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ ప్రతిభ. ఏ కార్పొరేట్ స్కూల్ సాధించని అత్యుత్తమ పర్సంటేజ్ 10% వచ్చి 10/10 సాధించి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 గా నిలిచిన ఏకైక విద్యా సంస్థ ప్రతిభ. 16 9.8, 27, 35 9.5, 48 9.0 తో
100% రిజల్ట్ తో విజయ డంకం రోగించింది ప్రతిభా జంగారెడ్డిగూడెం. ఇందులో 83% మంది ఏ గ్రేడ్ తెలుగు హిందీ లెక్కల్లో, 71% మంది ఏ గ్రేడ్ సాధించి సూపర్ హిట్ ని కైవసం చేసుకుంది ప్రతిభా జంగారెడ్డిగూడెం. ప్రతిభా ఆల్ టైమ్ ది బెస్ట్. ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సుబ్బారెడ్డి కాలనీ జంగారెడ్డిగూడెం. విజయ భేరి SSC ఇంటర్ డిగ్రీ ఫలితాలలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల విజయ భేరి 2015 పదో తరగతి ఫలితాలలో 10/10 GPAతో ఎం ఫణి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 10/10 GPAతో జి రేవంత్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 9.8 GPAతో ఏ ప్రశాంతి స్టేట్ సెకండ్ ర్యాంక్, 9.8 GPAతో PSV ప్రసాద్ స్టేట్ సెకండ్ ర్యాంక్, 9.8 GPAతో వై గణేష్ స్టేట్ సెకండ్ ర్యాంక్, 9.7 GPAతో వి సుప్రజ స్టేట్ థర్డ్ ర్యాంక్, 9.7 GPAతో కె సాయి కృష్ణ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి లెజెండ్ విద్యా సంస్థగా నిలిచింది శ్రీ రామచంద్ర. పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యా సంస్థ శ్రీ రామచంద్ర. జూనియర్ ఇంటర్ MPC విభాగంలో 459 మార్కులతో కె రాజేష్ స్టేట్ 9th ర్యాంక్, 458 మార్కులతో పాండురంగ బాబు స్టేట్ 10th ర్యాంక్, బైపీసీలో 423 మార్కులతో పి త్రివేణి, సిఇసిలో 469 మార్కులతో కె దుర్గాంజలి అగ్రస్థానంలో నిలిచింది శ్రీ రామచంద్ర. సీనియర్ ఇంటర్ MPCలో 972 మార్కులతో ఆర్ వినితశ్రీ, 972 మార్కులతో వి శ్రావణి గంగ, 965 మార్కులతో ఆర్ వినాయ్. బైపీసీలో సిహెచ్ ప్రసాద్ 962 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన శ్రీ రామచంద్ర. గత 3 ఏళ్లుగా డిగ్రీ BSc BCom తృతీయ సంవత్సర ఫలితాలలో మొదటి 3 స్థానాలు కైవసం చేసుకుని ద లీడర్ గా నిలిచింది శ్రీ రామచంద్ర. అడ్మిషన్లు జరుగుతున్నవి, సీట్లు పరిమితం. సంప్రదించండి శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, నర్సరీ టు 10th క్లాస్, శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజ్, శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122720 మరియు 9491711922. అద్భుత ఫలితాలు బర్త్స్ అండ్ బ్లాసమ్స్ కే సొంతం. SSC 2011లో ఆల్ డిస్టింక్షన్స్, 2012లో GPA 9.5, 2013లో GPA 9.7, 2014లో GPA 9.8 తో పాటు హాజరైన ప్రతి నలుగురిలో ముగ్గురికి GPA 9.7 సాధించిన ఏకైక విద్యా సంస్థ మీ బర్త్స్ అండ్ బ్లాసమ్స్. మరి ఈ విద్యా సంవత్సరంలో 10 పాయింట్స్ తో సంచలనం సృష్టించిన బర్త్స్ అండ్ బ్లాసమ్స్ ఒక ట్రెండ్ సెట్టర్ గా మరొకసారి నిలిచింది. మరియు టాలెంట్ టెస్ట్ లలో స్టేట్ ర్యాంక్స్ అండ్ డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ యుసిమాస్ అబాకస్ లో స్టేట్ ఛాంపియన్స్. విజయానికి మారుపేరు మీ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్. ఉత్తమ విద్య, ఉన్నత విలువలు, అత్యుత్తమ క్రమశిక్షణకు పుట్టినిల్లు మీ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్, వినాయక టెంపుల్ స్ట్రీట్, రాజుల కాలనీ, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 0821-227635, 226735, 9492973607 మరియు 9440714319. SSCలో స్టేట్ టాప్ గ్రేడ్లతో సెన్సేషన్ సృష్టించింది కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2015 SSC ఫలితాలలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏకఛత్రాధిపత్యం. 10/10 GPA సాధించిన వారు ముగ్గురు, YLBN అజయ్, CH నారాయణాచార్యులు, ఏ ఆశిష్ బాబు. 9.8 GPA సాధించిన వారు ముగ్గురు, వి జయరామకృష్ణ, ఈ నవీన్, పి మణిగుప్త. 9.7 GPA సాధించిన వారు 5గురు, 9.5 GPA సాధించిన వారు 7గురు, 9.3 GPA సాధించిన వారు 1గురు, 9.2 GPA సాధించిన వారు 7గురు, 9 GPA సాధించిన వారు 2గురు. పరీక్షకు హాజరైన వారు 45 మందిలో 28 మందికి పైగా 9 GPA కన్నా ఎక్కువ. ఏ స్కాలర్స్ తో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యా సంస్థ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలన్నది తల్లిదండ్రుల ఆశ. మీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా దశాబ్దాల కాలంగా ఎందరో చిన్నారులను వివిధ రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి, మరిన్ని వివరాలకు సంప్రదించండి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ, నర్సరీ టు 10th క్లాస్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 0821-225370 మరియు 7382525915. 2015 సంవత్సరం ఓపెన్ 10th ఇంటర్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ వివేకానంద. తిరుగులేని రికార్డులను సృష్టించిన విద్యా సంస్థ వివేకానంద. 100% పాస్ తో వివేకానంద అగ్రస్థానం.
ఇంటర్ ఎంపీసీలో ఏ గ్రేడులు సాధించిన వారు 25 మంది, బైపీసీలో ఏ గ్రేడులు సాధించిన వారు 22 మంది, సిఎస్సీలో ఏ గ్రేడులు సాధించిన వారు 39 మంది, హెచ్ఈసీలో ఏ గ్రేడులు సాధించిన వారు 31 మంది. స్టేట్ ఫస్ట్ గా నిలిచిన వివేకానంద మెట్ట ప్రాంతంలో 100% ఉత్తీర్ణత సాధించిన ఏకైక విద్యా సంస్థ. ఏ ఉన్నత విద్య అవసరమైన మీ వెంట వివేకానంద. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరెస్పాండెంట్ ఆర్పి రాజు, ఎంఏఎంఏ బిఎల్ ఎంఫిల్. వివేకానంద విద్యా సంస్థలు, రేమళ్ల వారి విధి, కాలేజ్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 0821-227434, సెల్ 9440372688. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో గత కొద్ది నెలలుగా అపరిశుభ్రమైన త్రాగునీరు సరఫరా అవుతుందని, ఆ నీరు త్రాగడం వలన గ్రామస్తుల ఆరోగ్యం దెబ్బతింటుందనే సమస్యను గ్రామ సిపిఎం పార్టీ నాయకులు సోమవారం ఎండిఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఎండిఓ స్పందిస్తూ గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీలను పిలిపించి ఈ త్రాగునీరు సమస్యకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేంత వరకు వాటర్ ట్యాంకర్ ద్వారా గ్రామ ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ డివిజన్ నాయకులు బంగారామ గోపాల ప్రసాద్ రెడ్డి, కేవీపీఎస్ నాయకులు కనికెల్ల బాలస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాదాసి ఆనందరావు, గ్రామస్తులు పూరపాటి రవి, మారికొండ చంద్రరావు, నిట్టా నాగరాజు, నిట్టా చిన్న, ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు కె కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నాగులగూడెం వారు వచ్చి ఆ గ్రామంలో మరి వారం రోజుల నుంచి కూడా నీళ్లు శుద్ధంగా వస్తున్నాయని తెలియజేయడం జరిగింది. మరి దానికి సంబంధించి వెంటనే ఆర్డబ్ల్యూజేఐ గారిని అలాగే ల్యాబ్ నుంచి కూడా పిలిపించి వాటర్ టెస్టింగ్ కూడా పంపించడానికి ఏర్పాట్లు చేసాం. అయితే సత్యసాయి వాటర్ ఒక 2 రోజుల నుంచి నీళ్లు చెట్లు అయ్యి పడిపోయి సత్యసాయి వాటర్ సోర్స్ ఊరుకున్నప్పటికీ అది కూడా ప్రాబ్లం ఉంది. అది వెంటనే అది రెక్టిఫై అయ్యేలోగా ఎప్పటి వరకు రెక్టిఫై అవుతుందో సత్యసాయి వాటర్ అంతలోగా ట్యాంకర్లు పెట్టమని పంచాయతీ కార్యదర్శి గారిని, సర్పంచ్ గారిని కూడా తెలియజేశాం. యువపీఆర్డీ గారిని ఈ విషయం మానిటర్ చేయమన్నా. మరి పంచాయతీ నుంచి ట్యాంకర్లు పెట్టి వాటర్ ప్రాబ్లం లేకుండా ఆ గ్రామానికి చూస్తారు. 5 సంవత్సరాల వయసు దాటిన చిన్నారులందరినీ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి డి సుబ్బారావు తెలియజేశారు. దీనిలో భాగంగా సోమవారం జంఘారెడ్డిగూడెం మండలం తాడుబాయి గ్రామంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఎంఈఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అకాడమిక్ మానిటరీ ఆఫీసర్ బి సర్వేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాల వయసు దాటిన చిన్నారులు 35,000 మంది ఉన్నారని, గతంలో జరిగిన సంకల్పం బడిబాట కార్యక్రమంలో దాదాపు 14,797 మంది చిన్నారులను పాఠశాలల్లో చేర్పించడం జరిగిందని, మిగిలిన 20,000 మంది చిన్నారులను కూడా పాఠశాలల్లో చేర్పించాలనే ఉద్దేశంతో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నా పేరు ఏ సర్వేశ్వరరావు, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, సర్వశిక్ష అభియాన్, వెస్ట్ గోదావరి. మన జిల్లాలో 5+ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ 35,000 మంది ఉన్నారు. ఈ 35,000 మందిలో గత ఏప్రిల్లో జరిగిన సంకల్పం బడిబాటు కార్యక్రమంలో 14,797 మంది పిల్లల్ని ఎన్రోల్ చేయడం జరిగింది స్కూల్స్లో. దాంట్లో భాగంగా ఇప్పుడు మిగతా 20,000 మంది పిల్లల్ని కూడా బడిలో జాయిన్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ బడిబాటు కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది డే వైజ్ కార్యక్రమంగా మరి ఒకరోజు బాలిక దినోత్సవం, ఒకరోజు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యక్రమాలు, ఇంకొక రోజు విద్యా సదస్సులు, ఈ రకంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో 342 స్కూల్స్ బిలో 20 ఎన్రోల్మెంట్ ఉన్నాయి. బిలో 20 అంటే 20 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. ఉపాధ్యాయులందరూ కూడా ఆయా స్కూల్స్ మీద దృష్టి పెట్టి మరి ఆ స్కూల్స్ మూతపడకుండా మరి పేరెంట్స్ని కలిసి ఎక్కువ మంది పిల్లలు ఆ స్కూల్స్లో జాయిన్ అయ్యేట్టుగా చూడాలి. మరి ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో మరి ఎక్కువ మంది పిల్లలు ఇంకో ఆ స్కూల్స్ 20 కంటే తక్కువ ఎన్రోల్మెంట్ని ఉన్నాయి కాబట్టి ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో మండల విద్యాశాఖ అధికారులు, తర్వాత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా మరి తల్లిదండ్రులను కలిసి ఎక్కువ మంది పిల్లల్ని ఎన్రోల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తుల పంపిణీ, ఉచిత పుస్తకాల పంపిణీ వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, అలాగే అర్హత గల ఉపాధ్యాయులను నియమించి తమ చిన్నారులకు మంచి విద్యను అందిస్తోందని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని తమ చిన్నారులను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలని అన్నారు. 2015-16 విద్యా సంవత్సరానికి మరి మొదటి రోజుగా 15 తారీఖు నుంచి 21 తారీఖు వరకు బడి పిలుస్తుందనే ప్రోగ్రాంని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు తాడవాయి జెడ్పిహెచ్ఎస్ తాడవాయిలో ఈరోజు
అందరి సమక్షంలో ఈ ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడాను 21వ తారీఖు వరకు అనేక రకాల కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడాను 5 ఇయర్స్ దాటిన పిల్లవాడు పాఠశాలలో చేరాలి, బడి బయట పిల్లవాడు కూడాను పాఠశాలలో చేరాలి. అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి సౌకర్యాలు, అంటే బుక్స్ కానివ్వండి, మిడ్ డే మీల్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, అన్నీ కూడాను టాయిలెట్స్తో సహా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులను ఒకే సూచన ఇస్తూ ఉన్నాం, ఇలా పిల్లల యొక్క భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తుని మనం కాపాడాలి. ఆ దిశలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడానుతో పాటు ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాలలో కూడా చెప్పు ఉన్నాం, ప్రతి పాఠశాలలో కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, క్వాలిఫైడ్ టీచర్స్ కానివ్వండి, అన్నీ కూడాను 100% ఉండాలని చెప్పి చెప్పున్నాం. సో తల్లిదండ్రులు కూడా ఒక్కసారి మీ పిల్లల్ని చేర్పించేటప్పుడు పాఠశాలల్లో ఉన్నటువంటి సౌకర్యాలని, ఆ యొక్క ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ ఉన్నారా లేదా ఇవన్నీ చూసుకొని పిల్లల్ని కనుక చేర్పించుకున్నట్లయితే కనుక మరి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరగనున్న బడి పిలుస్తోంది కార్యక్రమం సుమారు 20,000 మంది చిన్నారులను బడిలో చేర్పించడమే లక్ష్యమన్న ఎంపీఓ సుభాష్. వర్షాలు బాగా కురవాలంటూ జంగారెడ్డిగూడలోని గంగారమ్మ అమ్మవారికి జరిగిన జలాభిషేకం. తమ గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ నాగులగూడెం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎండీఓ కార్యాలయం వద్ద ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.